హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుకు మరో రెసిపీతో వచ్చేసాను. ఇవాల్టి మన టేస్టీ మరియు స్పైసీ రెసిపీ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్. సాయంత్రం పూట ఇలా మసాలా స్వీట్ కార్న్ ని చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి అలాంటి టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇందుకు మనకి ముందుగా రెండు స్వీట్ కార్న్స్ తీసుకోవాలి. వీటిని పైనున్న స్కిన్ మొత్తం తీసేసి వీడియోలో చూపించే విధంగా మొత్తం అన్నిటినీ ఒలుచుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నిటినీ ఒలుచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లైనా బాగా శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మనకి స్వీట్ కార్న్ మునిగే అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు ప్రెజర్ పెట్టుకుందాం. చూసారు కదా, మనకి 3 విజిల్స్ కే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాండి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులో 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు తగినంత, సన్నగా తరిగిన 1 ఆనియన్, వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 3 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. 1 స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని మరో 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఒక 3 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ గా మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్ గా ఈజీగా మసాలా స్వీట్ కార్న్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి బయట దొరికే విధంగానే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ రెసిపీ.